హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట 12 గంటల సామూహిక నిరసన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి మహేష్ బాబు మాట్లాడుతూ సిపిసి రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని అన్నారు. ఉపాధ్యాయుల డిమాండ్లను అణచివేయడం, పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఉపాధ్యాయుల ఆచరణను అణగదొక్కుతున్నారని అన్నారు. ప్రాథమిక విద్యను నిర్మూలన చేస్తున్న జీవో నంబర్ 117ను రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి మూతపడే దిశగా ముందుకు వెళ్తుందని, ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మళ్ళీ 4 సంవత్సరాలు పూర్తయి, మళ్ళీ ఎలక్షన్లకు పోయేటువంటి సమయం వచ్చినా కూడా సిపిఎస్ రద్దు చేయకపోను, జిపిఎస్ అనేటువంటి ఒక కొత్త సంవర్ధపూరితమైన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి కూరుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో చెప్పాలి. మాట తప్పను మనమ తిప్పను అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి మరి సిపిఎస్ రద్దు విషయంలో ఎందుకు మాట తప్పుతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కోరుకునేటువంటిది ఒకటే, అది సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి తప్ప జిపిఎస్ అనే మరో పెన్షన్ విధానం ఇస్తామంటే ఒప్పుకునేది లేదని తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్తూ, అలాగే మరి నాడు నేడు ద్వారా అందమైన భవనాలను నిర్మిస్తున్నారు తప్ప ఈ పాఠశాలల విలీనం పేరుతో ఆ యొక్క పాఠశాలలను అన్నింటినీ విలీనం చేసి ప్రాథమిక పాఠశాల వ్యవస్థనంతటా నిర్వీర్యం చేసేటువంటి ఒక దుర్మార్గపూరితమైన జీవో నెంబర్ 117ను ఈరోజు తీసుకురావడం అనేటువంటిది ఈ ప్రభుత్వ విద్యారంగానికి ఒక ఆటంకంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 117ను వెనక్కి తీసుకోవాలి. అలాగే బదిలీలు ప్రమోషన్ల పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల క్రితం బదిలీలను జరిపి ప్రమోషన్లను ఇచ్చి, మరి అలా బదిలీ ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు ఈ రోజుకి కూడా 3 నెలలు కావస్తున్నా కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా దొంగదారిన వెళ్తున్న ఈ ప్రభుత్వం వెంటనే ఈ పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టి ఈ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.